దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న పుణ్యక్షేత్రం భద్రాచల శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి దివ్యక్షేత్రం. కేవలం భద్రాచల క్షేత్రంలోనే భక్తులు రామకోటిని రచించి స్వామివారికి సమర్పించే పరిస్థితితో ఉంటుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్కి చెందిన పలువురు భక్తులు భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో స్వామివారిని దర్శించుకొని అనంతరం అత్యంత నియమనిష్టలతో వాళ్ళు రచించినటువంటి రామకోటిని అయితే సమర్పించిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో అసలు ఆ భక్తులు ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని రోజుల పాటు రామకోటి రాశారు, ఇక్కడ వచ్చామండి. ప్రతి మంత్ వస్తాము మాఘమాసంలో. ఇది చల్పత్రావు గారు అని స్టార్ట్ చేశారు ముందు. రామకోటి రాసేటప్పుడు అండి చాలా నిష్ఠగా రాస్తాము, ఎట్లా పడితే అట్లా రాస్తాము. శ్రీరామ రామ చెప్పడం చాలా, ఈ కలియుగంలో శ్రీరామ నామ తీసుకోవడమే చాలా చెప్తామండి. ఇంకా ఈ రామభక్త సమాజం వాళ్ళు చాలా నిష్ఠగా చాలా కరెక్ట్గా పూజ పునస్కారాలు చేస్తారండి. ఇప్పుడు కూడా మీరు వచ్చి నాంపల్లి క్షేత్రంలో హైదరాబాద్లో వచ్చి మీరు ఏ శ్రీరామ భక్త సమాజంలో చాలా మంచి పూజలు అవుతారండి. హైదరాబాద్ లాంటి హైదరాబాద్ లాంటి పట్టణం నుంచి భద్రాచల క్షేత్రానికి ఈరోజు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు అసలు స్వామివారిని దర్శనానికి? హ్యాపీ అండి. వాళ్ళతో పాటు రావడం అది మా అదృష్టం అనుకోవాలండి. ఎందుకంటే చాలా సిస్టమేటిక్గా చాలా కరెక్ట్ ప్రాసెస్గా చేస్తారు. ఇప్పుడు కూడా ఆ నిష్ఠత చేయడం వల్ల చాలా భక్తి పెరుగుతుందండి. ఇప్పటి వరకు రాముల వారిని ఎన్నిసార్లు దర్శించుకోవడం జరిగింది? చాలా సార్లు దర్శనం చేశామండి, కానీ ఇలాంటి దర్శనం చేయడం అది మా భాగ్యం. ఓకే, ఇప్పుడు దేశంలో ఒకవైపు బాలరాముని ప్రాణప్రతిష్ఠ అయితే అయోధ్యలో అయోధ్య కేంద్రంగా జరిగిన పరిస్థితి అయితే ఉంది. ఇది భద్రాచల క్షేత్రం అనేది దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న క్షేత్రం. ఈ క్షేత్రంలో ప్రభుత్వాలు విస్మయించాయి, సరైన అభివృద్ధి చేయట్లేదు అనే వాదనలు సైతం వినిపిస్తున్నాయి. నిజంగా అటువంటి పరిస్థితి అయితే ఉందా భద్రాచల క్షేత్రంలో, ఏమనుకుంటున్నారు? అలా ఏమనిపించదండి, దేవుడిది ఎక్కువ, అన్ని చేసేది దేవుడే. కానీ ఈ శ్రీరామ వాళ్ళది దర్శనం చేయడం అది మన అదృష్టం అండి. అక్కడ అయోధ్యలో శ్రీరామ ఉండడం అది కూడా అదృష్టం అండి. అది నార్త్ సైడ్, ఇది సౌత్ సైడ్ అండి. సౌత్ సైడ్ శ్రీరామచంద్రుడు దర్శనం చేయడం చాలా భాగ్యం అండి. నాంపల్లి క్షేత్రం నుంచి ఎంతమంది రామకోటి రాయడం జరిగింది? ప్రతి సంవత్సరం వస్తారండి వాళ్ళు, చాలా మందిని తీసుకొస్తారు. నో ఏజ్ డిస్క్రిమినేషన్, నో కాస్ట్ డిస్క్రిమినేషన్ అండి. మనం ఎంత ఇస్తే అది అది వాళ్ళ కొడుకులు చల్పత్రావు అని వాళ్ళ ముగ్గురు కొడుకులు ఉన్నారండి. వాళ్ళ ఈ పద్ధతి ఇప్పుడు కూడా నడిపిస్తారండి. చాలా ప్రతి శనివారం పూజ చేస్తారు, ప్రతి సండే పూజ చేస్తారు. ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు చాలా ఉత్సవాలు జరుగుతాయండి. శ్రీరామనవమి అయితే చాలా చాలా బాగా చేస్తారండి. ఉగాది నుంచి అయితే 108 times శ్రీరామ. మీరు ఎన్నిసార్లు రామకోటి రాయడం జరిగింది? సార్లు అయితే రాయలేనండి. చిన్నప్పుడు వస్తే రాస్తుండే, ఇప్పుడు ప్రస్తుతం టైం లేక వల్ల రాయలేకపోతున్నాను. ప్రస్తుతం ఫ్యూచర్లో రాయాలని చాలా కోరిక. రామకోటి రాసే వాళ్ళకి మీరు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు, అంటే ఎట్లా రాస్తే రామకోటి పూర్తి అవుతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రామకోటి రాసేటప్పుడు ఎటువంటి నియమ నిష్ఠలు పాటించాలని మీరు అనుకుంటున్నారు? చూడండి, రామకోటి రాసేటప్పుడు పద్ధతులు పాచటం అని కాదు, ఏదైనా చేసినా నిష్ఠగా చేయండి, దేవుణ్ణి ప్రార్థించి చేయండి, అన్ని దేవుడే చేస్తాడు. రైట్. ప్రతి మాఘమాసంలో హైదరాబాద్కి చెందిన పలువురు రామభక్తులు భద్రాద్రి క్షేత్రానికి విచ్చేసి అత్యంత నియమనిష్టలతో రచించినటువంటి రామకోటి పుస్తకాలను ఈ క్షేత్రంలో సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది అనేది సదరు రామభక్తులు తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. క్రాంతికుమార్ దాసరి, లోకల్ 18, భద్రాద్రి కొత్త.